సార్ వైన్ షాప్స్ పరిస్థితి సార్. ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. స్పెసిఫిక్ గా వైన్స్ వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. నేను దాగా సార్ 100% బంద్ చేస్తారు. ఇంతకుముందే బార్ పబ్లు అని బంద్ చేసినాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్. వాళ్ళకి ఆల్రెడీ రిలాక్సేషన్ ఇచ్చిండ్రు, హోమ్ నుంచి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఐటీ మినిస్టర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఐటీ కంపెనీల యజమానులతో సమావేశం కూడా అయినరు. సో దే ఆర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా వస్తే అప్పటికప్పుడు షార్ట్ అవుట్ చేస్తారు. నిన్న నైట్ అయింది అది. మీకు టైం ఉండదు ఇక. రైసు ఇవన్నీ ఇస్తున్నాం, కూరగాయలు, పాలు, కిరాణా షాపులు కొన్ని తెరిచి ఉంటాయి, వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంటికి ఒక వ్యక్తి పోవచ్చు. ఇది కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ కాదు, కానీ 5 మెంబర్స్ కన్నా ఎక్కువ అలో చేయరు. పర్ పర్సన్ పర్ ఫ్యామిలీ, ఒక వ్యక్తి కుటుంబానికి పోయింది అనుకోండి, రష్ రాదు. నేను ఏమంటున్నానంటే సందు దొరికింది కానీ పోతామనే పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. పోయినా 3 ఫీట్ల దూరం ఉండమని చెప్తున్నాం. ఆ పోవుడు ఎందుకు, ఆ లొల్లెందుకు? సపోజ్ నేను ఆటమంటే తెలియక పిచ్చి లెక్క పోయినా అనుకో, మేడగా ఎవడో అనుకున్నాడు నాకు అంటించండి, అయిపోయి పోయి తెచ్చుకున్నట్టే కదా. అనవసరంగా ఎందుకు ఈ పంచాయతీ? ఇవాళ ఎంత బాగా అంటే కుక్కలు మాట్లాడుకున్నట్టు వస్తుంది ఒక జోక్. మున్సిపాలిటీ సిబ్బంది కుక్కలను పట్టుకుని పోతారు కదా జనరల్గా, స్ట్రే డాగ్స్. ఇలా మనుషులు అనడకపోతే కుక్కలు మాట్లాడుకుంటున్నాయి. క్యాబోగా బై సో ఇన్సానుకు బల్ది అవ్వాలి పకడకలేకగా అని. అంటే అటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక ఈ మనుషులు కనబడలేదు, వీళ్ళు ఎక్కడ పోయినా బయలు మన మున్సిపాలిటీలు పట్టకపోయినరా అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు జోక్స్ తిరుగుతున్నాయి. అంటే అంత సీరియస్ అంత ఇవాళ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అంత బాగా పాటించింది ఇవాళ, అద్భుతం. ఒక హైదరాబాద్ సిటీ కాదు, అన్ని పట్టణాలలో, మండల కేంద్రాలలో, మారుమూల గ్రామాలలో కూడా రిఫ్రెయిన్ మెయింటైన్ చేసినారు. తర్వాత సంఘీభావ సంకేతం కూడా చూపడంలో అద్భుతమైనటువంటి తెలియజేశారు. ఏమంటారండి? అన్నీ ఉంటాయండి. నేను ఏమంటే సిఎస్ గారు కొద్దిసేపట్లో జివో ఇష్యూ చేస్తారు. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్. ప్రజలకు అత్యవసర సరుకులు ఏవైతే ఉంటాయో కావాల్సినటువంటి వాటిని తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారు జివోలో వివరాలు ఇస్తారు.